శరలం పట్టిన దివ్య గ్రంథము వలన్ చిత్తము మొత్తము మంచిది అయినం చెడిపోయే లోపలను విచ్ఛిన్నంబునై ఛిద్రమై పదిలంబై కనిపించు అట్ట పైకి బ్రాహ్మీ నవోత్తేజ చిత్తం బ్రాహ్మీ నవోత్తేజ సముద చిత్తం మిడి నీదు తత్వము పునర్ముద్రించు ముఖాంబిక. నేను సూర్యనారాయణ నిఘంటువులు తీసుకుని వెళుతుంటే దాంట్లో శారీబాధ్యాగిష్టాను మాదీఫల రసాయనం కూడా కొని అవే సంచిలో పెట్టానండి. ఎప్పుడో 20 ఏళ్ల కిందట అవి ఒలికిపోయింది. రైల్లో పెడుతుంటే పక్కన అది దాంట్లో ఒలికిపోయింది, అది మొత్తం పెంచిపోయినాయి. తీసుకెళ్లి ఎండబెట్టా సరే ఆ మధురమైనటువంటి రసాయనం కనుక ఆ చెదలు తొందరగా పట్టేసేవి. పట్టేసి అంతా కూడా మొత్తం కొట్టేసి సూర్యరాయాన్ని గంటూరు పోయినాయి. అట్ట మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నా పరిస్థితి కూడా అట్లా ఉందయ్యా. నా చిత్తం ఏముందో లోపలేముందో తెలియదు ఎవరికి, పైకి మాత్రం కవర్ వేసుకుని వచ్చేస్తున్నాం. చదలం పట్టిన దివ్య గ్రంథము వలన్ చిత్తము మొత్తము మంచిది అయినం చెడిపోయి లోపలను విచ్ఛిన్నంబునై ఛిద్రమై చిహిలంబై కనిపించు అట్ట పైకి. అట్ట మాత్రం చాలా బాగుందండి. బ్రాహ్మీ నవోత్తేజ సముద చిత్తం మిడి నీదు తత్వము పునర్ముద్రించు ముఖాంబిక. మంచి గ్రంథం పాడైపోయినప్పుడు ఏం చేస్తారు, వచ్చి ఇట్లాంటి సాహిత్య సమాఖ్య లాంటి వాళ్ళు ఎవరన్నా సరే మన వేద్దాం ఆ పుస్తకం అది బయట లేదు, అది అవుట్ ఆఫ్ ప్రింట్ ఎక్కడ దొరకట్లేదు మంచి గ్రంథం అని అందరూ కలిసి ఆ పుస్తకాన్ని వేస్తారు. అట్లా బ్రాహ్మీ నవోత్తేజ సముద చిత్తం మిడి, ఈసారి ఆ చిత్తం మరి అది పాడైపోయింది కదా మొత్తం అంతా, ఆ పేపర్ వాడకూడదు, ఈసారి మంచి మ్యాప్లతో మంచి పేపర్ అనమాట. బ్రాహ్మీ నవోత్తేజ సముద చిత్తం మిడి దాన్ని నీదు తత్వము పునర్ముద్రించు, నీ తత్వాన్ని దీంట్లో పునర్ముద్రించు ముఖాంబిక. శతమార్గంబుల కూడలిన్ నిలిచి పల్ సందేహముల్ పొందుచున్ గతి ఏదో తెలియంగలేక మతియుం జ్ఞానం ఉత్తంభింపగా అతి మౌనంబున నిన్ను తలుచుచును యాగాశ్వంబునై నిల్చితిన్ హితమార్గంబు స్ఫురింపజేయుము మహేశి నాకు ముఖాంబిక. యాగాశ్వం లాంటి ఈ మనస్సు వెళ్ళి 100 దారులు ఉన్నటువంటి కూడలిలో నిలబడిందండి సెంటర్లో, ఎటెళ్లాలో తెలియట్లేదు దానికి. కనుక ఆ హితమైన మార్గం ఏదో నువ్వు నాకు స్ఫురింపజేసి ఆ మార్గంలో వెళ్లేలాగా నన్ను అనుగ్రహించు. అలాగే మీకోసం ఈ పద్యం చదువుతాను.